అన్నా సరే అన్నా, భలే ఉంటావరా. ముళ్ళ పంతికి ప్యాంటు షర్ట్ వేసినట్టు రే, వినిపించగలరా? ఆ బొక్కలే ఇయర్ఫోన్స్ పెట్టుకున్నాడు. అయినా ఫారెస్ట్ చూసారు అనుకోరా, ఈయన తీసుకెళ్ళి అర్జెంట్గా జూలో చేస్తారు. టీవీ ముందు నువ్వు చేసావుగా అందుకే వరుసుకుంటది. నవ్వరా నవ్వు, నీ కొడుతు నీకు తెలుస్తుందిరా. చేతిరా. ఏమైందిరా? ఆ శివగడ్ నన్ను కొట్టాడరా. ఏంటి, ఆ శివగడ్ నిన్ను కొట్టాడా? ఎందుకురా, ఏమైంది? ఆ మేఘనం ఉంది కదా, దాన్ని ఎలాగైనా సెట్ చేసుకుందాం అనుకున్నాను రా. కానీ ఆ మధ్యలో శివగడ్ వచ్చి మొత్తం చెడగొట్టాడు. ఏ మేఘన, లిస్ట్ వెళ్ళిపోతున్నావేంటి? ఏదైనా మాట్లాడు. రే మేఘనరా, నేను చెప్పిన దాని గురించి ఏమాలోచించావు? రే బంటిగడ్రా, పట్టుకోరా. అబ్బా ఉండు మేఘన. హే మేనసుందా, చేతులేస్తున్నావేంటి? రే బంటి నువ్వు వెళ్ళు. ఎందుకురా కొట్టావు? అది నాల్ ఓవర్ బే, పోరా. తప్పు నీదారా బంటి, ఒక అమ్మాయిని ప్రేమించడం నువ్వు అనుకునేలా కాదురా. మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలరా, అప్పుడే మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అయినా వాళ్ళ లవర్ నువ్వు ఏడిపిస్తే ఊరుకుంటాడేంట్రా, లాగిపెట్టండి కొడతాడు. తప్పు నీదేలే, ఊరుకో. చెప్పరా. ఆ వస్తున్నా. అరే శివ. అన్నా చెప్పనా? 5 నిమిషాలు షాప్ చూడు, బయటికి వస్తాను. సరేనా. వన్ కాఫీ. సరే భయ్యా. రే కౌంటర్ చూసుకో. ఏంటి ఇక్కడ ఉన్నాడు? వన్ కాఫీ. రే నీ మేఘనాడు వచ్చిందిరా. ఎవర్రా? అబ్బా మేఘనారా. నా కాఫీ. ఓకే థ్యాంక్ యూ. హాయ్. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఈ షాప్ మందే. అదేంటి అప్పుడు వచ్చినప్పుడు ఎవరో వేరే అతను ఉన్నారు? వాళ్ళ నా స్టాఫ్, నేనే పెట్టుకున్నాను. ఆయన నీ గురించి నాకెందుకులే. వేర్ ఇస్ మై కాఫీ? వస్తుంది. మీ కాఫీ తీసుకో. Thank you.
అరే అన్నయ్య చాక్లెట్ ఏదిరా మర్చిపోయానే రేపు తీసుకొస్తాను సద్గురునాథాయ నమో నమః ప్రాణాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణ్యాయ స్వాహ నివేదనం సమర్పయామి. సాయిబాబా, నా పెళ్లి లోపు నా శాలరీ పెరిగేలా చూడు. ఎంత వద్దు? 1, 2, 3 లక్షలు వచ్చేలా చాలు. అంతే అయ్యా స్వామి, అభిషేకమా అర్చన? మేము దేవుణ్ణి పెద్దగా ఇబ్బంది పెట్టాం స్వామి. ఇబ్బంది పెట్టాలంట స్వామి, నిన్ను కష్టం లేని జీవితం కావాలని అడగను, కనీసం నచ్చిన దాన్ని చేసే అవకాశాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. దేనికోసం దేనికోసం ఇవ్వాలి అమ్మ నాయనో? అసలు నేనెవనా? ఎందుకు ఎవరా? ఎందుకు ఇవ్వాలి? ఏమైందండి? మీ వాడిని అడుగు. ఏమిటైందిరా? ఈరోజు గుడికి వస్తావు, నేను తినకుండా వస్తాం కదా. అవును, అయితే పూజ చేయని చెప్పారా? పూజ ఎవరు కావాలి? మరి ఏంట్రా ప్రసాదం? ఇంతకు చదువుతున్నా అసలు ఇవ్వట్లేదే. ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడు గుడికి వచ్చినా ప్రసాదం ఇవ్వను. ఇక్కడే కాదు, ఇంకే గుడికి వెళ్ళా నీ ప్రసాదం దక్కదు. ఇదే నా శాపం. రే దరిద్రుడా, ప్రసాదం తీసుకోవాలరా, అడుక్కోకూడదు. అన్ని రోజులు లేదని చెప్పారు కదా, పదా. రే నీ మ్యాగ్నెట్ రా. నేను చూశాను. రే తన చేతిలో ఏదో బాక్స్ ఉందిరా, ఖచ్చితంగా ప్రసాదం ఏమి ఉంటుంది. రే పరువు తీకరా. అవునా? సరే నువ్వు వెళ్ళు, నేను మాత్రం ఆ బాక్స్లో ఏముందో చూసి వస్తా. వెళ్తానని ఎవరు చెప్పారు నీకు? పద కూర్చుందాం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ సహిత దత్తాత్రేయ స్వామి నమః. ఇక్కడ కూడా వచ్చేసారు. ఇవ్వండి అమ్మా, మధుర నివేదనం సమర్పయ్యాలి అమ్మా, తీసుకోండమ్మా. ఏమండి, కొంచెం మాకు కూడా ప్రసాదం పెట్టచ్చుగా. సారీ అండి, మా వాడికి కొంచెం మాత్రం ఎక్కువ ఆపుకోలేండి. ఒక 5 మినిట్స్ కూర్చోవచ్చు కదా? కూర్చోవే. మీరిక్కడే ఉంటూ ఉంటారా? లేదు, అదిగో అక్కడ ఉన్న కొబ్బరికాయ షాప్ నాదే. అదేంటి? లేకపోతే గుడికొచ్చి ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారా? బాబు బొట్టు పెట్టుకోలేదు. బొట్టు పెట్టుకోలేదా? ఆ
మాట్లాడుతున్నావరా? రే మేఘన, ఆ అమ్మాయి ఇరవై ఐదు నిమిషాలు అయ్యిందిరా. ఐదు నిమిషాలా? బొట్టు బొట్టేటే షాప్ కదా, పద లేట్ అవుతుంది దా. బొట్టు అంటే బొట్టు బొక్క కోడికి. అన్నా శివ ఉన్నాడా? బిల్ చేస్తావా? ఏడిది అదేంటన్నా? అదంతే, బిల్ చేస్తుంటే పిలుస్తా. సరే అన్న, రెండు చెప్పు. అరే శివా, నీకోసం ఎవరో వచ్చారు మిఠాయి వాళ్ళు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? చెప్పు. అరే రెండు టీ. సరే అన్న. రే మహేష్, రెండు టీ. రే ఏదైనా నేను చేసిన తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు. మ్యాచ్ ఓడిపోయిన కోపంలో అలా అనేశాను. ఇంటికెళ్ళి చాలా ఆలోచించా. ఏదైనా ఉంటే మనం మనం చూసుకోవాలి తప్ప ఇంట్లో వాళ్ళు లాగడం తప్పనిపించింది. ఐఎమ్ రియల్లీ సారీ రా శివా, రియల్లీ సారీ. పర్లేదు లేరా కృష్ణ, నీకు కూడా సారీ రా బండి. చేత్తో కాకుండా నోట్తో చెప్పాల్సింది. పర్లేదు లేరా. అవును, నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? అదా ఎక్కడికి రాలేదు, అక్కడే ఉంది. నోట జర్రా. అదేంట్రా? అది అంతే లేరా, వదిలే. ఓకే కదా. అలవాటు అయిపోయిందిరా, మానుకోలేకపోతున్నాను. అరే పని చేయండిరా, ఎప్పుడు చూసినా సొల్లు సొల్లు మాట్లాడతారు. సర్లేరా కృష్ణ అయితే. సరేరా. ఇదిగోనా బాయ్రా పెద్ద. ప్రేమించావు కదా అని తన జీవితం అనుకుంటే ఎలా రా? లెక్క ఉంటే తనే వస్తుంది, లేకపోతే లేదు. లెక్క తీసుకో.